ఎవరు ఏమిటి ఎలా ఉంటారు అనే విషయాలపై కాసింతైనా విషయ పరిజ్ఞానం ఉండాలి. ఉద్దేశం మంచిదే అయినా చేసే చిన్న పొరపాట్లు నలుగురిలో నవ్వులపాలు చేస్తాయి. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ టీం కాసింత దృష్టి పెడితే బాగుంటుందని అంటున్నారు నెటిజన్లు. ఇంతకీ విషయం ఏమిటంటే, స్వాతంత్ర భారత మొదటి కమాండర్ ఇన్ చీఫ్ ఫీల్డ్ మార్షల్ కెఎం కరియప్ప వర్ధంతి రోజు దీంతో దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. 1947 మొదటి కాశ్మీర్ వార్ సమయంలో ఆయన నాయకత్వ పటిమ, అలాగే ఆయన చూపిన శౌర్యాన్ని ప్రశంసించింది ఆ పోస్ట్లో. అయితే పోస్ట్ చేసిన వ్యాఖ్యల వరకు బాగానే ఉన్నా ఫోటో విషయం వచ్చేసరికి మాత్రం కాంగ్రెస్ ఐటీ సెల్ కన్ఫ్యూజ్కు గురైంది. ఫీల్డ్ మార్షల్ కరియప్ప ఫోటో బదులుగా ఫీల్డ్ మార్షల్ షామ్ మానెక్ షా ఫోటోను ట్యాగ్ చేసి పోస్ట్ చేసింది. ఇంకేముంది, అసలే డిజిటల్ జమానా. ఏదైనా సరే నెటిజన్లు ఇట్టే పట్టేస్తారు. కాంగ్రెస్ పార్టీ తీరే ఇంత అని, నిజమైన భారత హీరోలని పట్టించుకోదని, పైగా అజ్ఞానంతో వారిని అవమానపరుస్తుందని కొంతమంది ఆవేదన వ్యక్తం చేయగా, మరికొంతమంది అయితే కాంగ్రెస్ తీరును మందలించారు. ఇక ప్రముఖ కాలమిస్ట్ కంచన్ గుప్తా అయితే దేశంలోనే ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి అప్పటితరం సైనిక హీరోలను గుర్తించలేకపోవడం దారుణమన్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక రాహుల్ చేతుల్లోకి వెళ్తే అనే అర్థం వచ్చే రీతిలో వ్యంగ్య కామెంట్లు చేశారు. మరికొంతమంది నెటిజన్లు కంచన్ గుప్తా చేసిన పోస్టును ట్యాగ్ చేసి కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. జాతికి కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నెటిజన్ల ట్రోలింగ్తో హోస్ట్లోకి వచ్చిన కాంగ్రెస్ ఐటీ సెల్ ఆ తర్వాత ఫోటోను మార్చి కరియప్ప ఫోటోతో మళ్లీ రీపోస్ట్ చేసింది. సో సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ చేసే పోస్టులను చూసి మోసపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. జై హింద్.